ఒకప్పుడు ఒకప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరిలో వంద మంది ఉంటే ఆ వంద మందికే పెన్షన్లు ఇచ్చేటోళ్ళు ఆ వందలో పది మంది చచ్చిపోతే అప్పుడు ఇంకో పది మందికి కొత్తగా పెన్షన్లు ఇచ్చేటోళ్ళు అంటే ఈ పది మందికి పెన్షన్ రావాలంటే ఓ పది మంది చచ్చిపోవాలి అని కాసుకొని కూర్చోవాలన్నమాట ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో అయితే ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో అయితే వంద మందికి పెన్షన్లు ఇస్తే పది మంది చచ్చిపోతే పది మందిని మళ్ళీ కొత్త టోలు కొత్త వాళ్ళని కూడా చేరుస్తలేరు తొంభై మందికే ఇస్తున్నారు ఆ తొంభై మందిలో మళ్ళా పది మంది పోతే మళ్ళీ ఎనభై మందికే ఇస్తున్నారు మళ్ళా ఇంకో పది మందిని కూడా చేర్చేది లేదు అలా ఉంది కాలం ఇప్పుడేమో కేసీఆర్ గారు అంటారు ఇట్లా పెన్షన్ తీసుకునేటోళ్ళే పది పది లక్షల మంది చచ్చిపోయి ఉంటారు ఇప్పుడు కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు ఇస్తాడట కానీ అప్లికేషన్లు మంజూరు అయింది మాత్రం మూడు లక్షలు మాత్రమే ఇంకా ఎంతమందికి ఇస్తాడో చూసుకోవాలి మరి పొలంలోకి వెళ్ళి భూమిలోకెళ్ళి కాలువలు తీసుకుపోయిండ్రు గవర్నమెంట్ రూమ్ రాలేదు మేమేం చేయాలి అని అంటున్నారు మేడం మా భూమి అంతా ఖరాబ్ చేసిండ్రు చేలకలుకి వెళ్ళి పూవులకు వెళ్ళి తీసుకుపోయిండ్రు గవర్నమెంట్కి వెళ్ళి వస్తేనే మా చేతిలో పనే ఉంది అంట గవర్నమెంట్ కాలువలు తీసిండు అప్పుడు నాయన శాంతన్ చేసినాయి అందులోకి ఏదో చిన్న చిన్న కాలువలు తీసిండు పెద్ద కాలువలు రాజశేఖర రెడ్డి గారు కేఎల్ఐ కాలువ చేసి రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు కేఎల్ఐ కాలువ పెద్ద కాలువ అది ఆయననే అచ్చంపేట ఎమ్మెల్యే ఊరంట కదమ్మా ఇది అచ్చంపేట ఎమ్మెల్యే ఊరంట కదా అవును మేడం ఏమైనా చేశాడా వచ్చినప్పుడు మంచిగానే వేసిపోతాడు మేడం ఏమి చేయలేదు అమ్మా నెమ్మది నెమ్మది ఐదు నిమిషాలు నేను మాట్లాడుతాను ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రుణమ్మాపి అందరూ సంతోషంగా ఉన్నారు ఏ మన ఆరోగ్యశ్రీ కానీ అన్ని కానీ ఆయన ఉన్నప్పుడే ఇప్పుడు ఏమీ లేవు ఇంకా మా ఏ పింఛన్లు ఇస్తాం ఇస్తాం ఆ నుండి ఏడు దాకా ఇప్పుడు డిసెంబర్ పోయినాక జనవరిలో ఇస్తాడు రెండు వేల ఇరవై మూడులో ఇస్తాడు ఇంకా అది అట్లా ఉంది ఇంకా ఆయన రాజశేఖర రెడ్డి గారు తీసినవే కేఎల్ఐ కాలువలు ఇప్పుడు మొత్తం తీస్తాం తీస్తాం అనుకుంటే అవి తీస్తారు ఒక్క ఇల్లు కూడా కట్టేయాలి ఆ సార్ తీసినే మొత్తం ఇల్లు కట్టించినవి ఆయనవే ఏమీ లేవు ఆ ఇల్లు అడితేనంటే చూద్దాం నేను చేపిస్తాను అనుకుంటే ఎటువల్లే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్లాట్లు కూడా గుంజుకున్నారు ఈ అయితే గుంజుకున్నారు అటువంటి కార్యక్రమాలు జరిగినాయి ఎవరన్నా ఏమన్నానని కానీ ఆ రకంగా జరిగినాయి వృద్ధాప్య పింజన్లు అంటే ఇక పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసే ఇల్లు ఇచ్చే ప్లాట్లు కూడా ఇచ్చే భూములు ఇచ్చే కేసీఆర్ గారేమో ఉన్నాయి కూడా బీక్కుంటున్నాడు ఇల్లు కట్టింది లేదు చేస్తుంది ధరణి అనేది కూడా కట్ చేశాడు నీ భూమి ఎనిమిది కాలు వస్తే భూమి కట్ నా సొంత భూమి వచ్చే భూమి భూమి పోయింది రాలేదు కదం వీడిక్కడ ఉండమోసింది మేము పేదలు అదే ఇది పరిస్థితి ఇక ఇవాళ కూడా పోయొచ్చిన కలెక్టరేట్ కు ఇరిగేషన్ ఆఫీస్ కు ఇవాళ కూడా పోయొచ్చిన ఏమి లేదమ్మా ఆ అయ్యాల కూడా అవుతారు ముగ్గురు పోయి విన్నారమ్మా విన్నారా తల్లి కొండ నాలుగకు మంది అయ్యబోతే ఉన్న నాలుగ ఊసిపోయిందట ఎవరు అడిగారు ధరని నాలుగు ఎకరాలు ఉన్నోనికి రెండు ఎకరాలు చూపిస్తుంది రెండు ఎకరాలు ఉన్నోనికి ఒక ఎకరం చూపిస్తుంది ఒక ఎకరం ఉన్నోనికి అసలు నీకు భూమే లేదు పో అంటుంది అంతా భూములు దోచుకోవడానికే కదా అంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకోవడానికే కదా ప్రజల కోసం చేస్తున్నారా ఒక్క పథకమైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు ఒక్కరికైనా చేశాడా సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు ఒక్కరికైనా ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ సిలబస్ అన్నాడు కదా ఒక్కరికైనా వచ్చిందమ్మా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు కదా ఉద్యోగం ఇవ్వకపోతే మాని ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు కదా పోనీ ఏదైనా ఇచ్చాడా ఉద్యోగం ఇవ్వకుంటే ఇయ్యలే ఇయలే ఇయలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కరికి ఇయ్యలే మూడు ఎకరాల భూమి ఒక్కరికి ఇవ్వలే యాభై ఏడేళ్లకు పెన్షన్ అన్నాడు ఒక్కరికి ఇయ్యలే ఉచితంగానే ఎరువులు అన్నాడు ఒక్కరికి ఇవ్వలే పోడు భూములకు పట్టాలన్నాడు ఇయ్యలే ఉన్న భూములు కూడా గుంజుకున్నాడే మరి ఏం చేస్తున్నట్టు కేసీఆర్ సారు ఏం చేస్తున్నారు తల్లి మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు కేసీఆర్ చేతుల్లో రాష్ట్రాన్ని బంగారం లాంటి రాష్ట్రాన్ని పెడితే ఏం చేశాడు కేసీఆర్ సారు సర్వనాశనం చేశాడు కదా ఒక్కరికైనా మేలు జరిగిందా ఈ ఎనిమిది సంవత్సరాలలో కేసీఆర్ గారు నాలుగు లక్షల అప్పుల కుప్పగా చేశాడే మరి నాలుగు లక్షల కోట్ల అప్పు తెస్తే దేనికైనా డబ్బు ఉందా ఫీజు రీంబర్స్మెంట్ ఉందా ఆరోగ్యశ్రీ ఉందా డబుల్ బెడ్రూమ్ ఇల్లుందా పెన్షన్లైనా చక్కగా ఇస్తున్నారా కనీసం రేషన్ కార్డులైనా చక్కగా ఇస్తున్నారా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు ఎన్ని ఇచ్చాడు కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు చక్కర్ ఇచ్చాడు నూనె ఇచ్చాడు ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా మరి ఇప్పుడు కేసీఆర్ గారు దిక్కుమాలిన ఏమి ఏమిస్తున్నారు ఒక బియ్యం దొడ్డు బియ్యం తప్పితే ఇంకేమైనా ఇస్తున్నారా మరి ఇదేనా పరిపాలన ఇది దరిద్రపు పరిపాలన కాకపోతే ఇంకేమిటి ఆర్టీసీ ఛార్జీలు రెండు రెట్లు పెరిగినాయి కరెంటు ఛార్జీలు రెండు రెట్లు పెరిగినాయి గ్యాస్ ధర పెరిగింది నూనె పెరిగింది కూరగాయలు పెరిగాయి ఇక మరి ఎట్లా బతకాలి అన్నం దినాలనా సున్నం దినాలనా అసలు పేదవాడి రక్తం పిండుతున్నారు కదా పేదవాడి నడ్డు విరిగిపోతుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయే మరి భర్తీ చేస్తే ఏం పోతుంది కేసీఆర్ సొమ్ము వందల మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే లేకపోతే హమాలీ పని చేసుకుంటున్నారు రక్తం వచ్చేటట్టు పని చేస్తున్నారు ఆడపిల్లలైతే మళ్ళీ పత్తేరను మళ్ళీ మెరపేరను పోతున్నారు ఒకడైనా పట్టించుకునేవాడున్నాడా చెట్టంత కొడుకు చచ్చిపోయాడమ్మా నా కొడుకు అని చెప్తుందా పెద్దమ్మ ఒక్కరైనా వచ్చి పరామర్శించాడా ఒక్కరైనా పైసా సాయం చేశారా ఎవడైనా పట్టించుకుంటున్నాడా మరిది పాలన ఉన్నట్టు సచ్చినట్ట ప్రభుత్వం ఉన్నట్టు సచ్చినట్ట మరి ముఖ్యమంత్రి ఎందుకు మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు ఈ యంత్రాంగం అంతా ఎందుకు ఎవరిని ఉద్ధరించడానికి ఒక్కరైనా ఒక్క వర్గమైనా బాగుపడిందా కేసీఆర్ గారి పాలనలో రైతులు బాగుపడ్డారా మహిళలు బాగుపడ్డారా వృద్ధులు బాగుపడ్డారా విద్యార్థులు బాగుపడ్డారా నిరుద్యోగులు బాగుపడ్డారా ఎస్సీలు బాగుపడ్డారా దళితులకు మూడెకరాల భూము అన్నాడు మోసం చేశాడు దళిత బంధు అన్నాడు మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు మోసం చేశాడు ఒక్క రకంగానైనా ఒక్క వర్గానికైనా మైనారిటీలకైనా ఎస్టీలకైనా ఒక్క వర్గానికైనా భరోసా కలిగించాడా కేసీఆర్ సారు మరి ఎవరు బాగున్నట్టు ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ ఆయన కొడుకు ఆయన బిడ్డ అందరూ మంత్రిపదవి ఇంకొకడు మేనల్లుడు ఇంకొకడు అల్లుడు ఇంకోరు అందరూ బాగానే ఉన్నారు కదా మరి డిగ్రీలు పీజీలు చదివిన మన బిడ్డలేమో రోడ్ల మీద తిరుగుతున్నారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు కదా బంగారు తెలంగాణ అని చెప్పి ఆత్మహత్యల తెలంగాణగా అప్పుల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా గుడులు బడులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులు బీర్ షాపులే ఉన్నాయి కదా దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణ ఇదేనా బంగారు తెలంగాణ ఇదేనా తల్లి బంగారు తెలంగాణ ఎవరి కోసం సాధించుకున్నట్టు అయింది బంగారు తెలంగాణ కేసీఆర్ కోసం సాధించుకున్నట్టు అయింది బంగారు తెలంగాణ ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం సాధించుకున్నట్టు అయింది బంగారు తెలంగాణ ఒక టీఆర్ఎస్ మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ఆయన కుటుంబం తప్ప ఎవరైనా బాగుపడ్డారా ఒక్కరైనా నాకు ఈ పథకం అందింది ఎనిమిది సంవత్సరాలలో నాకు ఈ మేలు జరిగింది అని చెప్పగలరా దొంగ చేతికి తాళం చేయిస్తే ఏమైతుంది తల్లి మొత్తము ఊడ్చుకుపోతాడు అదే చేశాడు కదా కేసీఆర్ సారు నాలుగు లక్షల అప్పుల కుప్ప అంటే నాలుగు లక్షల కోట్ల అప్పు అంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల అప్పు ఉందే మరి ప్రతి కుటుంబం నెత్తినా నాలుగు లక్షలుంటే కనీసం లక్షో రెండు లక్షలో మూడు లక్షలు అయినా మీ కుటుంబానికి అందిందా అందిందా ఒక్కరికి ఒక్క పథకం అందలేదు ముస్లింలు అయితే పెన్షన్ లేయండి అని డెబ్బై ఏళ్ళు నా మొగుడికి వస్తుంది నాకు రావడం లేదు తల్లి అని ఆమె ఏడుస్తే ఇంకొంతమంది అయితే నాకు మొగుడికి రావడం లేదు పిల్లానికి రావడం లేదని వాళ్ళు ఏడుస్తున్నారు మరి ఎవరిని ఉద్దరిస్తున్నట్టు అమ్మా ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక్కసారి కాదు రెండుసార్లు మీరు ఓట్లేసారు కేసీఆర్కు ఏమ్మా ఎలా ఉంది పరిపాలన ఇప్పటికైనా బుద్ధొచ్చిందా ఇప్పటికైనా ఇప్పటికైనా మనందరం గ్రహించాలి కేసీఆర్ గారు ఓట్లు కావాల్సి వచ్చినప్పుడే వస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు దొంగ హామీలు అన్నీ ఇస్తాడు గాడి దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనమంతా నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం ఆయన వేయించుకుని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగైనా చూస్తున్నాడా ఏరు దాటేంతవరకే వరకే వల్ల ఏరు దాటినాక బోడమల్లన్నా బోడిగుండు <t giver motion> <g lumière avez>